వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్ నా పేరు సంధ్య ఈరోజు అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అండి బొరుగు మసాలాను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేశారంటే ఎగ్జాక్ట్గా మనకు బయట ఎలా దొరుకుతాయో అలాగే వస్తాయండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంకెప్పుడు బయట తినరు అంత టేస్టీగా ఉంటాయండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా రెండు మీడియం సైజ్ టమాటోల్ని తీసుకున్నాను వాటిని వీలైనంత చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి వాటిని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీరను శుభ్రంగా వాటర్లో కడిగి చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల వరకు బొరుగుల్ని వేసుకోండి వీటిని మరమరాలని కూడా అంటారండి మనం తీసుకున్న మరమరాలు అనేవి క్రిస్పీగా ఉండాలండి ఒకవేళ మెత్తగా ఉన్నట్లయితే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోండి అవి క్రిస్పీగా తయారవుతాయి మనం తీసుకున్న మర్మరాల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోవాలండి చేతితో బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోలను యాడ్ చేసుకోండి టమాటోలు కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోండి వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలు వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకోండి పిల్లలు కూడా తినాలి అనుకుంటే ఇది స్కిప్ చేసేయండి మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ రసాన్ని తీసుకొని అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నిమ్మకాయ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లు సర్వ్ చేసుకోండి బొరుగు మసాలా రెడీ అయిపోయిందండి స్పైసీ స్పైసీగా చూడ్డానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్ఎన్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్